మేడ్చల్ మాజీ సర్పంచ్ రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ 62వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మేడ్చల్ మార్కెట్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ 6వ వార్డ్ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠగౌడ్ తన తండ్రి యొక్క విగ్రహానికి నివాళులర్పించి తండ్రి పుట్టినరోజు నేపథ్యంలో వార్డులో ఉన్న వికలాంగులకు వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన యొక్క తండ్రి ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో ప్రజలకు సేవనందిస్తానంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు. పలు వాడల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి అన్నగారి జ్ఞాపకార్థంగా మణికంఠ గౌడ్ గారు మరి ఒక 10 మందికి వికలాంగులకి మరి ఈరోజు వీల్ చైర్స్ అందించడం జరుగుతుంటుంది. మరి ఎవ్రీ ఇయర్ మరి సంవత్సరం కూడా మరి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి చక్కటి ఇంతమందికి వికలాంగులకి మరి యొక్క పోషణ తర్వాత అలాగే ఏదైనా మేమున్నాము మేము సహాయం చేస్తామని నాన్నగారు చెప్పినట్లుగానే వారు కుమారుడు కూడా ఈరోజు అనేక మందికి సహకారులుగా అందిస్తూ మరి ఎల్లవేళ వారికి తోడుగా ఉంటున్నారు. అలాగే మన ఇక బస్తీలో ఉన్న లీడర్లకి కుటుంబాలకు కూడా సహాయం చేస్తున్నారు. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఆ ప్రభు సంపూర్ణంగా వారందరికీ దీవెన కలుగును గాక. ఎవరు మణికంఠ చిలకరాజు కొడుకు మణికంఠాలు మణికంఠ ఇచ్చిండు. ఏమిచ్చిండు? రిక్ష ఇచ్చిండు. కూర్చుంటలేడని అంటే రిక్షా తెచ్చి ఇచ్చిండు. ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే చేస్తున్నాడు. భోజనాలు భోజనం పెట్టుకుని అందరికి సంతర్పణ పెట్టుకుంటుంది. అన్నదానం సంతర్పణ అన్న ఒకటి, అన్నదానం అన్న ఒకటి. సంతర్పణ రాజు పుట్టినరోజు మాకు ఎవరు సహకారం చేయలేదు. మణికంఠ గారు మాకు అప్పులకు మాకు ప్రతి సంవత్సరం భోజనం పెట్టి ఇది దీక్షలు వికలాంగులకు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అందరినీ హైడీ కార్డు కోరుకోవాలని.